కృష్ణా జిల్లా మచిలీపట్నం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న చింత సాంబయ్య అలియాస్ పులిలతో పాటు ఒక జువెనైల్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్టు డిఎస్పీ మహబూబ్ బాషా పేర్కొన్నారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ హత్య కేసు పాత కక్షల వల్లే జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు పార్టిసిపేట్ చేసిన ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. అది దర్యాప్తు జరుగుతుందండి. అది దర్యాప్తులు జరుగుతుందండి. ఇంకా గత నెల 29వ తేదీన బందర్లోని చేపల మార్కెట్ సమీపంలో మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్ అయిన మోకా భాస్కర్ రావును కొంతమంది వ్యక్తులు దారుణంగా కత్తులతో దాడి చేసి చంపడం జరిగింది. దానికి సంబంధించి ఆర్పేట పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు అధికారిగా ఆర్పేట సీఐ గారు వెంకటేశ్వరరావు గారు నియమించడం జరిగింది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ల ఆధారంగా సాక్షులను విచారించిన తర్వాత ఈ యొక్క మోకా భాస్కర్ రావును అతని యొక్క ప్రత్యర్థి అయిన చింతాచిన్ని అలియాస్ నాంచారయ్య అలియాస్ పులిగాడు ఇంకొక వ్యక్తి చంపినారని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో మరి కొందరి సహకారంతో చంపినారని చెప్పేసి తెలిసింది. అంతటా ఈ కేసులో ముద్దాయిల్ని పట్టుకోవడానికి 4 బృందాలను నియమించడం జరిగింది. వారు చుట్టుపక్కల అంతా వారి యొక్క సిబ్బందితో తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకు ఫెడరల్ రోడ్లో రాబడిన సమాచారం మేరకు ఆర్పేట సీఐ గారు వారి యొక్క ఎస్ఐలు సిబ్బంది వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక వాహనం మీద 3 వ్యక్తులు వచ్చినారు. వారిని అనుమానంగా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ కేసులో ముద్దాయి అయిన చింతాచిన్ని అలియాస్ నాంచారయ్య, 2వ వ్యక్తి చింతా నాంచారయ్య అలియాస్ పులిగాడు, 3వ వ్యక్తిని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈ యొక్క 3వ వ్యక్తిని కూడా స్వాధీనము చేసుకోవడం అయినది. ఈ కేసులో ముద్దాయిలుగా నిర్ణయించడం జరిగింది. అంతటా వారిని తీసుకొని వచ్చి వారిని టోటల్గా విచారించి ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా సహకరించిన మిగతా వారిని కూడా తొందరలోనే వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా మోటివ్ పార్ట్ ఏమంటే ఈ యొక్క ఉల్లింగిపాలెంలో ఈ యొక్క చనిపోయిన మోకా భాస్కర్ రావుకు ఈ చింతాచిన్నికి 2009 సంవత్సరం నుండి రాజకీయ పరంగా మరియు కులపరంగా కూడా ఆదిపత్య పోరు నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే 2013లో ఈ యొక్క చింతాచిన్ని అన్న సురేంద్రని మోకా భాస్కర్ రావు యొక్క అనుచరులు చంపినారని చెప్పేసి అప్పటి నుంచే ఇతన్ని ఎలాగైనా సరే కడతీర్చాలని చెప్పేసి ప్లాన్ అప్పటి నుంచే వేసుకున్నాడు. దానిలో భాగంగానే తనకి ఈ మధ్య కూడా వచ్చేసి ఈ ఆ ఉల్లింగపాలన గుమ్మటాల స్థలాల విషయంలో కానీ ఇంకా అక్కడ చిన్న చిన్న గొడవలు కూడా జరిగినాయి. అతన్ని ఎలాగైనా తొలగిస్తే అతనికి అతని యొక్క డివిజన్లో కూడా ప్రత్యర్థి అయిన ఆ మోకా భాస్కర్ రావును చంపితే రాజకీయంగా కానీ ఇంకా కులపరంగా కానీ ఎటువంటి అడ్డంకి ఉండదని చెప్పేసి పథకం ప్రకారం కుట్ర పన్ని 29వ తేదీ ఈ యొక్క వ్యక్తులతో కలిసి చంపడం జరిగింది. ఇంకా ఈ యొక్క కేసులో పూర్తిగా అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతూ ఉంది. దీంట్లో సహకరించిన వ్యక్తులను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులను కూడా వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. జూనియర్ అవుతాడు మీకు ప్రెస్ నోట్ ఇస్తాము. అతను మనము పేరు చెప్పకూడదు.
బిలో 18 ఇయర్స్ కాబట్టి అది చెప్పకూడదు. మొత్తం ఫాలో అవుతున్నాము. జూవినల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం జూవినల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా అని ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలో ఆ దాని ప్రకారంగానే మనము ఫాలో అవుతున్నాం. దర్యాప్తులో ఉంది. అన్ని కోణాల నుంచి నిశితంగా దర్యాప్తు జరుగుతుంది. శాస్త్రీయ పద్ధతిలో కూడా దీంట్లో అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతుందండి.